కుంతీ కూడా ప్రతిరోజు భిక్షాటన చేస్తున్నారు. ఎవరండి? ఏ సామాన్యమైన వ్యక్తుల ఏమిట? వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఉపద్రవం వచ్చింది అంటాడు. ఓ రోజు 2 గంటలు కరెంటు పోతే అయ్యి బాబాయ్ చచ్చిపోతున్నానంటాడు. మిక్సీ ఇంట్లో పాడైపోతే చచ్చిపోయామంటాడు. సిలిండర్ అయిపోతే చచ్చిపోయామంటాడు. ఏదో ఆఫీస్కి వెడదామనుకునే వేళటికి మోటార్ సైకిల్ టైర్ పంచర్ అయి కనపడితే చచ్చిపోయామంటాడు. రోజు ఎన్ని మాటలు చచ్చిపోతాడు. అక్క చిన్న 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 పెన్న కనపడకపోతే చచ్చిపోయాం. అన్నిటికీ చచ్చిపోయాం. పక్కవాడిని చచ్చిపో. ఎంత కష్టాన్ని ఓర్చుకుని వాళ్ళు బతికారు. సీతమ్మ తల్లి కన్నా కష్టపడ్డావా, పాండవుల కన్నా కష్టపడ్డావా, ఏమి నీ కష్టం? అయిందానికి కాందానికి ఇంకా కనపడ్డవాడి కల్లా అయ్యా నాకు ఇది ఒక్కటి ఉందండి, గట్టెక్కాలి ఎలా అయినా, మీరు ఏదోటి చెబుదురు, అదే పని. అందుక నీ కష్టాన్ని ఓర్చుకుని పాపాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇంక ఎప్పుడూ సుఖమే, దాని అసాధ్యం కూడా, దానికి అంతమేమైనా ఉంటుందా లోకంలో? ఒబామా పిలిచి అమెరికా అధ్యక్ష పదవి రాసి ఇచ్చేసినా ఆయన కోటి ఇవ్వలేదు నడుస్తాడు. అంతే ఉందండి, అంతే ఉంటుందండి దానికి. ఎందరికో ఎన్నో లేనివి ఈశ్వరుడు నాకు ఇచ్చాడు అన్ననాడు నీకు తృప్తి. కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, నీకు కళ్ళు ఉన్నాయి. అసలు వినపడని వాళ్ళు ఉన్నారు, నీకు వినపడుతుంది. అసలు పాపం నోరు విప్పి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు, నీకు నోరుంది, చక్కగా మాట్లాడగలవు. ఏమి నువ్వు ఎంత ఐశ్వర్య సంపన్నుడు ఆలోచించు, ఈశ్వరుడు నీ పట్ల ఎంత ఉదారుడై ఉన్నాడు. నీకు మధుర మధురమైన శబ్దములన్నీ వినపడతాయి, ఓ వీణ కచేరీ కెడతావు, చక్కగా ఓ నాట్యం చూస్తావు, నీ పక్క వాళ్ళతో భావాలు పంచుకుంటావు, నీకు బాధ కలిగితే చెప్తావు. అంతవరకు ఎందుకండి? ఒంట్లో బాగులేకపోతే ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన ఒంట్లో ఎందుకు బాగులేదో ఏది బాగులేదో మనం చెప్తాం. ఒక మూగివాడి పరిస్థితి, మూగి చెవుడు కూడా ఉంటాయి రెండు అక్క చెల్లెళ్ళలా కొంతమందికి, వాళ్ళ పరిస్థితి అవతల వారు చెప్పింది వినపడదు, ఈయన చెప్పలేడు, ఎంత కష్టం. నేను సామర్లకోట వెళ్ళే రోజుల్లో, సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో సామర్లకోట ఎడుతుంటే నాతో పాటు కొంతమంది మూగి చెవుడు ఉన్న పిల్లలు ఎక్కేవారు. అక్కడ ఎందుకు మరి చదువుకోవడానికి వెళ్ళేవారో ఏమో నాకు తెలీదు. వాళ్ళు సామర్లకోటకి టికెట్ ఇవ్వండి అని అడగాలి. వాళ్ళకి ఎలా చెప్తారు? సామర్లకోటకి టికెట్ ఇవ్వండి అని చెప్పలేక కండక్టర్ వచ్చి ఎక్కడికి అంటే అనేవారు వాళ్ళు. అంటే కాకినాడకి రైళ్లు రావుగా, కాకి అంటే ఎక్కువ రైళ్లు రావుగా, సామర్లకోట అంటే రైల్వే స్టేషన్ ఉంది, అందుకని సామర్లకోట అనేవాడు. ఆ పెదవుల కదలికని బట్టి అనేవాడు. అంటే పాపం ఎన్ని అని ఇలా అనేవాడు అతను. ఎవరెవరు అని చూపించేవాడు. మరి ఇతను మావాడు కాదు. అది దేన్ని బట్టో తెలుసా అండి? వినపడి కాదు, పెదవుల కదలికని బట్టి చూస్తూ తను జవాబు చెప్పేవాడు. అది ఎంత కష్టమో మీరు ఆలోచించండి. నిజంగా జీవితంలో మనం అనుభవిస్తున్న సుఖంతో పోలిస్తే వాళ్ళు అనుభవిస్తున్నది ఏ పాటండి? వాళ్ళు ఏమనుభవిస్తున్నారు? ఓ కళ్ళు లేనివాడు ఏమనుభవిస్తున్నాడు? వాళ్ళతో పోలిస్తే ఈశ్వరుడు మనకెంత అభ్యున్నతినిచ్చాడు. నీకు కళ్ళిచ్చాడు, చెవులిచ్చాడు, నోరిచ్చాడు, ఓ మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగం చెయ్యడానికి కావలసిన శక్తినిచ్చాడు, నెలకి చక్కగా బెళ్ళకుడు వల్లే 25,000 జీతం ఇస్తున్నాడు, శుభ్రంగా తిన్నది జీర్ణమయ్యేట్టు చేస్తున్నాడు, సాయంకాలం 1.5 గంటల సేపు పరమేశ్వరుడు గురించి చెప్పడానికి నీకు ఒళ్ళు నిప్పా. ఎందుకు చెప్పలేవు? ఈశ్వరుడు కూడా నీ కృతజ్ఞత చూసి ఏదో ఒకటి ఉపసంహారం చేస్తే. ఈశ్వరుడు ఏమిచ్చాడు అన్నది ఆలోచించిన నాడు ఎంతో తృప్తిగా ఉంటావు. ఈశ్వరుడు నాకు ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడిచిన నాడు నీ ఏడుపుకు అంతు లేదు. ఎవడు ఎన్ని తెచ్చిచ్చినా నీకు తృప్తి లేదు. తృప్తి అన్నది మానసిక భావన. ఉన్నవాడు ఇంక ఇంతకన్నా ఏమి ఉండాలండి, నాకేం లేదంటాడు. అన్నీ ఉన్నా నాకు ఇంకా లేదండని ఏడిచేవాడు లేదని ఏడుస్తూనే ఉంటాడు. అది ఆ భావన చేత ఆ తృప్తిని పొంది ఈశ్వరానికి నాకేమివ్వలేదయ్యా అన్నారనుకోండి, ఆయన ఎంతో సంతోషిస్తాడు. అసలు ఎప్పుడూ నాకు ఇంకా ఇది లేదుగా, ఇంకా ఇది లేదుగా అంటున్నారనుకోండి, వాడు వస్తున్నాడంటే భయపడిపోతాడు. ఇప్పుడు నాన్నగారు ఉన్నారు, కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, చదువు చెప్పించారు, ఏదో 2 రోజులు అలా పెడదాం కదా అని కొడుకింటికి వెళ్ళారు. ఇంకా కాళ్ళు పడుతూ నాన్నగారండి నాన్నగారండి వీలునామా ఎప్పుడు రాస్తారండి వీలునామా ఎప్పుడు, వాడికి ఎలా ఉంటుందా తండ్రికి? ఇచ్చాడుగా, ఇస్తున్నాడుగా, ఇస్తాడుగా, అది కూడాను
కాళ్ళు పట్టి నిలునామాయా, పూజ చేసినప్పుడల్లా దిక్కుమాలిన కోరికే. వాడు ఇచ్చిన వాడికి కృతజ్ఞత ఏది? ఈశ్వరా నువ్వు నాకు ఇన్ని ఇచ్చావు, నేను నీకు ఏమివ్వగలను అని ఒక్కనాడు కన్నులు నీరు పెట్టుకుని ఒక్క స్తోత్రం చేసి నీ ఆనందాన్ని నీ తృప్తిని పరమేశ్వరుడి దగ్గర ఆవిష్కరిస్తే నేను ఇంత ఇస్తే అంతని పొంగిపోతున్నావా నాన్న అని నువ్వు అడగకుండా నీకు ఇస్తాడు. ఎన్ని ఇచ్చినా నాకు ఇంకా లేదండి, ఇంకా లేదండి, ఇంకా లేదండి. అదే ఏడిచిన వాడిని చూసి ఈశ్వరుడికి అంత అసహ్యం వేస్తుందండి, ఇంకా ఆయన కాబట్టి ఊరుకుంటున్నాడు. నాలాంటి ధూర్తుడైతే